మనిషి జీవితకాలం ఎంతుంటుంది? మహా అంటే 100 ఏళ్ళు. అలా బతికిన వాళ్ళ గురించి విచిత్రంగా చెప్పుకుంటాం. గతంలో 90 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితులు వేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 60 ఏళ్ళు బతకడమే గొప్ప అనే స్థాయికి వచ్చేశాం. అయితే ఓ మహానుభావుడు మాత్రం సెంచరీ కాదు, ఏకంగా డబుల్ సెంచరీ చేశాడట. ఆయన 200 ఏళ్లకు పైగానే బతికాడట. చైనాకు చెందిన లీ చిన్ యోన్ అనే వ్యక్తి 256 ఏళ్లు జీవించారట. ఇది వినడానికి ఆశ్చర్యంగాను విచిత్రంగాను ఉన్నా అందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయట. లీ చిన్ చైనాలోని లిచియన్ ప్రాంతంలో ఉండేవాడు. ఆయన 1677లో జన్మించి 1933లో మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈయన పుట్టిన సంవత్సరంపై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. 1736లో తాను జన్మించినట్లు లీ చింగ్ స్వయంగా చెప్పాడని అంటారు. అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం లీ చింగ్ 1677లో జన్మించారని అంటున్నాడు. 1930లో న్యూయార్క్ టైమ్స్ లీ చింగ్ యోన్ పై ఒక ఆర్టికల్ ప్రచురించింది. 1827లో లీ చింగ్కు చైనా ప్రభుత్వం 150వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిందని ప్రచురించింది. ఆ తర్వాత 1877లో 200 జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా అభినందించి అందించిన పత్రాలను ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. లీ చింగ్ నివసించిన పరిసరాల్లోని చాలామంది వృద్ధులు ఆ తాత తరాలను చూశామని ఆ పత్రిక కరస్పాండెంట్కు చెప్పారట. 256 ఏళ్లు బతికాడని ఆధారాలు లేకపోయినా 150 ఏళ్లకు పైగానే లీ చింగ్ బ్రహ్మాండంగా బతికినట్లు మాత్రం తెలుస్తోంది. లీ చింగ్ 10 ఏళ్ల వయసు నుంచి మూలికలు సేకరిస్తూ బతికేవాడట. అలా ఆయుర్వేదంలో మెళకవులు తెలుసుకుని వైద్యం కూడా చేసేవాడు. ఈయన 7 అడుగులు ఉండేవారట. ఈయనకు 24 మంది భార్యలు, 500 మంది సంతానం. ఆయన 100 ఏళ్లు బతకడానికి కారణం జీవన విధానమే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారు, మనసుని ప్రశాంతంగా ఉంచుకునేవారు. అంతేకాదు, ఈయనకు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. ఇంకా మరిన్ని నియమాలను కూడా పాటించేవాడట. తాబేలులా కూర్చోవటం, కుక్కలా నిద్రపోవడం లాంటి అలవాట్లు ఉండేవట. ఇవి కూడా ఆయన జీవితకాలాన్ని పెంచాయని చెబుతారు. 250 సంవత్సరాల వయసులో కూడా మంచి కంటిచూపు ఉండేదట. ఆయన జీవిత ప్రయాణంలో 11 తరాలను చూశారట. చివరకు 1933లో మరణించారు. లీ చింగ్ మరణించే సమయంలో అతని 24వ భార్య, 60 సంవత్సరాల ఒక మహిళ ఉన్నారు. 100 ఏళ్లు బతకడమే గొప్ప అనుకునేవాళ్లం, కానీ 250 ఏళ్లు బతికిన వ్యక్తి కూడా ఉన్నారని లీ చింగ్ నిరూపించాడు. ఆయుర్వేద వైద్యం ఈయన ఎక్కువ కాలం బతకడానికి కారణమై ఉండొచ్చు. అంటే ప్రకృతే ఆయనకు ఆయుష్ పోసిందన్నమాట. ఎవరికైనా మంచి జీవన విధానమే ఆయుష్ను పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.